నాకు చాలా కోపం వచ్చింది. మేము రియాక్ట్ అవుదాం అనుకునే లోపలనే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది ఆడపిల్లలు, ఆడవాళ్ళు, అలాగే పబ్లిక్ మాకన్నా ఎక్కువ దారుణంగా చాలా హార్ష్గా రియాక్ట్ అయ్యారు. తర్వాత ఇది మా రియాక్ట్ అవడానికి కూడా మాకు ఇది ఇష్యూ కాబట్టి మా వ్యక్తిగతంగా మమ్మల్ని ఎవరినైనా మేము గౌరవిస్తాం. బికాస్ మమ్మల్ని ఎవరు ఎంత నీచంగా మాట్లాడినా మేము భరిస్తాం. మా పవన్ ఏంటంటే బలవంతుడికే భరించే శక్తి ఉంటుంది, బలహీనుడికి భరించే శక్తి లేదు. ట్రాలింగ్, ఫ్యాన్స్ ట్రాలింగ్ చేస్తున్నారు, ట్రాలింగ్ చేస్తున్నారు, ఫ్యాన్స్ ట్రాలింగ్. ఇప్పుడు నేను ఈ మాట మాట్లాడే దీనికి ట్రాలింగ్ చేస్తారు, అది పబ్లిక్. నన్ను ఎవరన్నా అంటే మీరు ఎవరు రియాక్ట్ కాకండి అని కళ్యాణ్ బాబు చెప్పి ఆల్రెడీ 3 నెలలు అయింది. ప్రతి ఇష్యూకి కళ్యాణ్ బాబు చెప్తాడా? ఇదేనా కళ్యాణ్ బాబు పని? కళ్యాణ్ బాబుని విమర్శించిన ప్రతి వాళ్ళకి వచ్చి అయ్యా దయచేసి ఇవ్వరు ఎవరు ఏమనకండి అని చెప్తాడా కళ్యాణ్ బాబు? ఆల్రెడీ చెప్పాడు. కావాలంటే పాత యూట్యూబ్లో ఉండే వీడియోస్ చూసుకోండి. జనసేన పార్టీలో అతను మాట్లాడిన మాటలు ఎవరు రియాక్ట్ కాకండి, భరించండి అని ఈ మాట అందా అతనే ఆ సందర్భంగా. ఎవడు ఏది చూడ్డు, ఎవరికి ఏది తెలియదు, ఎవరికి ఏ అండర్స్టాండింగ్ లేదు. కానీ టీవీలో కూర్చొని నోటు కూర్చుంటూ మాట్లాడేసేటువంటి పెద్దలు, ఎస్పెషల్ అవుట్ సైడర్స్, ఇండస్ట్రీకి సంబంధించిన కాదు. మీకు ఎవరి మీద ఇష్యూ ఉంటే సాక్ష్యాధారాలు సహా పోలీస్ స్టేషన్లో పెట్టండి, దరిద్ర వదిలిపోద్ది ఎవరికైనా సరే. అంతేగాని మా దగ్గర ఉన్నాయి మేము పెడతాం. ఏంటిది గేమ్ అయిదేమన్నా? గో అండ్ బీట్ పెట్టేసి ఒకేసారి ఎదపోలు ఎవరు చేస్తారు అందరూ చేయించేయండి. ఇక్కడ క్యాట్ అండ్ మౌస్ గేమ్లు ఆడే అవసరం లేదు ప్లీజ్. ఇది చెప్పదలుచుకుని నేను ఇప్పుడు వెళ్ళి మాట్లాడతాను. వర్క్ ఎన్విరాన్మెంట్ ఆడపిల్లలకి ఎస్పెషల్లీ వర్క్ ఎన్విరాన్మెంట్ ఎంత కంఫర్టబుల్ తో ఆలోచిస్తాం. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ను మాతో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.